నమస్తే. చెరువు గుండు చెరువు కార్యక్రమానికి స్వాగతం. బుడమేరు ఉగ్రరూపానికి విజయవాడ చిగురు టాకుల వణికింది. ఏరు ఊరు ఏకమైనట్లు కాలనీలకు కాలనీలే జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. గూడు చేరిన పక్షుల విజయవాడ వాసులు తల్లడిల్లారు. అన్నం నీళ్లు లేక అల్లాడిపోయారు. మరి ఈ జల విలయానికి కారణమెవరు? వాగును అడ్డగోలిగా ఆక్రమించుకుని సహజ వరద ప్రవాహం సాఫీగా చాకుండా చేయడం వల్ల ఈ ప్రకృతి ఎంతలా విరుచుకుపడింది? జల వనరులను జాగ్రత్తగా కాపాడుకోకపోతే కలిగే అనర్థం ఏ విధంగా ఉంటుందో ప్రత్యక్ష సాక్షులు విజయవాడ వాసులే. ఒక్క బుడమేరులోనే కాదు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో అనేక జల వనరుల్ని ఇలాగే కబలించారు. పట్టణీకరణ పేరుతో ఎక్కడికక్కడ చెరువులు నీటి కుంటలను చెరబట్టారు. ఇక వెంచర్లు వేశారు. మరి మనం చెరువుల్లో వెళితే వరద మన ఇంట్లోకి రాకుండా ఉంటుందా? జల వనరులపై ఇలాంటి నిర్లక్ష్యమే కొనసాగితే విజయవాడ లాంటి పరిస్థితులు కృష్ణా జిల్లాలో మరిన్ని పట్టణాలు ఉన్నాయి. గ్రామాలకు సంభవించే ప్రమాదం లేకపోలేదు. బుడమేరుకి ఎక్కడైతే గండ్లు పడ్డాయో ప్రస్తుతం ఆ గండ్లు పడినటువంటి ప్రాంతంలో మనం ఉన్నాము. ఏదైతే మైలవరం దగ్గర ఉన్నటువంటి ఈ గండ్లు పడిన ప్రాంతంలో ప్రధానంగా విజయవాడ ముంపుకి అలాగే మునిగిపోవడానికి ప్రధానంగా ఇక్కడ ఏదైతే బుడమేరు కాలువ ఉందో ఈ కాలువ పట్టిసీమకి సంబంధించినటువంటి ఒక పాయగా చెప్పాలి. దీని పట్టిసీమ వాటర్ని డైరెక్ట్గా తీసుకువెళ్ళి కృష్ణానదిలో ఇది కలుస్తుంది. కృష్ణానదిలో కలిసేటువంటి కాలువకి గండి పడడం వల్లనే విజయవాడలో నీరు వచ్చి చేరిపోవడానికి కానీ అంత పెద్ద ఏదైతే వారం రోజుల పాటు ప్రజలంతా కూడా తమ జీవితాలు అతలాకుతలం అయిపోవడానికి గల ఈ బుడమేరే కారణంగా చెప్పుకోవాలి. ఈ బుడమేరు ఎక్కడో ఖమ్మం జిల్లా నుంచి కృష్ణా జిల్లా సరిహద్దుల్లోని కొండ ప్రాంతాల్లో పుట్టినటువంటి బుడమేరు వాగు డైవర్షన్ కెనాల్లో భాగంగా డైవర్షన్ కోసం ఈ వాటర్ని సపరేట్గా ఒక కెనాల్ని తవ్వడం జరిగింది. ఈ డైవర్షన్ కెనాల్కి గండి పడడం కారణంగానే విజయవాడ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా నీళ్లు వచ్చి చేరిపోయాయి. అయితే కోతులవాగు, జీకొండూరు మండలంలో ఉన్నటువంటి పులివాగు, మునగపాడు నుంచి భీమవాగు, సిహెచ్ మాధవరం నుంచి లోయవాగు, ఇవన్నీ కూడా ఉపవాగులుగా దీనికి ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చిన వాటర్ ఫ్లో ఏదైతే ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు వరద నీరు ఒక్కసారిగా వచ్చి చేరిపోవడము, అటు కృష్ణానదికి కూడా భారీ ఎత్తున నీరు వచ్చి చేరడంతో వెనక్కి నీరు కొట్టివేయడము, రెండు వైపుల నుంచి కూడా నీరు అనేది ఎక్కువగా ప్రవహించడం కారణంగా గత 20 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా విజయవాడ నగరం అనేది ముంపుకి గురైంది. అయితే వాగులు, వంకలు వీటిలన్నిటికీ కూడా ఆక్రమణకి గురైతే ఎటువంటి పరిస్థితి ఉంటుంది అనేది ఒకసారి మొన్న చూసినటువంటి గత దశాబ్ద కాలంగా ఎప్పుడూ లేనటువంటి వరద నీటినితో విజయవాడ అతలాకుతలం అయిపోవడానికి కారణం ఏంటంటే ఖచ్చితంగా ఆక్రమణలనే చెప్పాలి. ఎక్కడైతే ఏరులు, చెరువులు, వాగులు ప్రవహించే ప్రాంతంలో శరవేగంగా నగరానికి అభివృద్ధి చెందటము, అలాగే ఊహించని విధంగా విస్తరించడం, పూర్తిగా నగరం విస్తరణలో భాగంగా చెరువులు, ఆనకట్టలు ఎక్కడైతే ఉన్నాయో ఆ నదులు మీదుగా వాగులకు పక్కనగా ఇళ్లు నిర్మించడమే ప్రధాన కారణంగా తెలుస్తూ ఉంది. బుడవేరు ప్రవాహ మార్గాన్ని కబ్జా చేయడమే ప్రస్తుతం విజయవాడ నగరానికి పక్కగా ప్రవహించేటువంటి కృష్ణానది కంటే నగరంలో మధ్యలో ప్రవహించే ఏదైతే బుడమేరు ఉందో బుడమేరు కి సంబంధించినటువంటి ముంపు అనేది వచ్చి పడినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే గత వరదల కారణంగా ఎప్పుడూ కూడా ఇంతటి ఉపద్రవం అయితే జరగలేదు. అయితే ఆపరేషన్ బుడమేరు ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతోంది. ఈ బుడమేరు ఆపరేషన్ బుడమేరులో భాగంగానే ఎక్కడైతే బుడపేరు పైన బుడమేరు కట్టకు పడినటువంటి గండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో భాగంగా ఎక్కడైతే మొన్న వరదలు కారణమైనటువంటి 3 గండ్లను కూడా పూర్తిగా మూసివేశారు. మళ్ళీ కూడా నీటిని తక్కువ అయిన నేపథ్యంలో, ఇప్పుడు ప్రస్తుతం వరద తీవ్రత తక్కువ ఉన్న నేపథ్యంలో ఈ పనులన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. వరద ఉధృతిగా వచ్చినప్పటికీ కూడా ఏదైతే వెలగలేరు రెగ్యులేటర్ వద్ద ఈ నీరుని కంట్రోల్ చేయడానికి ఒక ప్రాజెక్ట్ని నిర్మించారు. ఆ వెలగలేరు మీదుగా ఈ రెగ్యులేటర్ ఏదైతే ఉందో రెగ్యులేటర్ పైనుంచి కూడా నీళ్లు వస్తుంటాయి. వెలగలేరు మీదుగా ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, విజయవాడ రూరల్ మీదుగా నగరంలోకి ఈ వాటర్ ప్రవహిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ వాటర్కి సంబంధించి
ఉపద్రవం రావడానికి భారీగా కారణం, ఇళ్ళు నీట మునిగిపోవడానికి కారణం ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా పూర్తిగా చెరువులు ఆక్రమణ కావచ్చు, నదులు ఆక్రమణ, అలాగే ఈ వాగులు ప్రవహించే ప్లేసెస్లో అంతా కూడా ఇళ్ళు నిర్మించడమే ప్రధాన కారణంగా తెలుస్తూ ఉంది. అయితే ఈ ఏదైతే పోలవరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి జలాల్ని కూడికాల ద్వారా కృష్ణానదిలో కలిపే డిజైన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వరకు పోలవరం కుడి కాలువ నుంచి కృష్ణానదిలోకి అలైన్మెంట్ మార్పులు చేయడంతో శాశ్వత ముంపు పరిష్కారం చూపేందుకు ప్రస్తుతమైతే ప్రణాళికలు కొనసాగుతున్నాయి. అయితే పోలవరం కుడి కాలువ నిర్మాణంలో భాగంగా 2007-2008కి సంబంధించినంత వరకు కూడా బుడమేరు దిగువన ఈ కుడి కాలువను మళ్లించడం జరిగింది. అయితే కొత్తగా మరొక కాలువను కూడా ఏదైతే ఉందో మరొక కాలువని తవ్వి VTPS థర్మల్ పవర్ స్టేషన్లోకి వచ్చే నీటిని కృష్ణానదిలో కలిపేదానికి సంబంధించినటువంటి ఈ వాటర్ని అంతా కూడా డైవర్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలవరం కాలువ నుంచి గరిష్టంగా 337,500 క్యూసెక్ల నీరు ప్రవాహం ఉండేలాగా డిజైన్ చేయడం జరిగింది. అయితే వరద ప్రవాహానికి అనుగుణంగా పెంచాలని చెప్పి అప్పట్లో ప్రతిపాదనలు చేసినప్పటికీ దాని తర్వాత ఈ బుడమేరు వాగుని పట్టించుకునేవారు లేకపోవడంతో VTPS నుంచి కృష్ణానదిలోకి వచ్చేటువంటి ఈ నీరంతా కూడా ఏదైతే ఉందో రివర్స్లో రావడము, ఒక్కసారిగా ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరడంతో ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రదేశంలో 3 చోట్ల భారీ గండ్లు ఏర్పడడంతో విజయవాడ ముంపుకి కారణమైంది. కెమెరా పర్సన్ జీవంతో కాంతి, HMTV మైలవారు.